షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది. పొలిటికల్ బ్రోకర్ కౌశిక్ రెడ్డికి సినిమా చూపిస్తానని హెచ్చరించారు గాంధీ. కౌశిక్ సవాల్ స్వీకరించిన అరికెపూడి కూకట్పల్లిలోని తన ఇంటి నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. అనుచరులు కార్యకర్తలతో క్యాన్ వాయిలో వెళ్తున్నారు గాంధీ. అంతకుముందు కౌశిక్ రెడ్డి కోసం తన ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నారు అరికెపూడి. 12 గంటలకు నీ ఇంటికి వస్తున్న కౌశిక్, మిగిలిన సినిమా చూపిస్తానన్నారు గాంధీ. కౌశిక్ లాంటి నేతల తీరుతోనే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుందన్నారు. నువ్వా నీనా చూసుకుందామంటూ మరోసారి సవాల్ చేశారు అరికెపూడి. కౌశిక్ రెడ్డిళ్ళు తన అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఉందని, గతంలో అతడికి కష్టాలు వస్తే తానే స్వయంగా ఆదుకున్నానని చెప్పారు అరికెపూడి గాంధీ. తనను ఎవరు అడ్డుకున్నా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నారు. తనకు పదవి రావడం కొందరు ఓర్చుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు గాంధీ. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది. పొలిటికల్ బ్రోకర్ కౌశిక్ రెడ్డికి సినిమా చూపిస్తానని హెచ్చరించారు గాంధీ. కౌశిక్ సవాల్ స్వీకరించిన అరికెపూడి కూకట్పల్లిలోని తన ఇంటి నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. ఆయన వచ్చి రాగానే కార్యకర్తలంతా కూడా ఆయన సింపథైజర్స్ అంతా కూడా అరికెపూడి గాంధీ కావాలని ముందుకు వచ్చి ఆయన్ని అభివాదం చెప్పాడు. మరి అరికెపూడి గాంధీ ఏం మాట్లాడబోతున్నారు అనేది పొలిటికల్గా చర్చ జరుగుతుంది. మనం చూడొచ్చు ఒక పొలిటికల్ టెన్షన్ వాతావరణం అయితే ఉన్నది లేని విధంగా. చాలా సార్లు మనం చూసాం పొలిటికల్ తెలియదు ఎలక్షన్ సమయంలోనే ఈ రకమైనటువంటి పొలిటికల్ కాంట్రవర్సీ కాబట్టి కాదు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి ఫిరాయింపుల అంశంపైనే అరికెపూడి గాంధీని ఉద్దేశించి ఆ రకమైనటువంటి కామెంట్ని వాడి కౌశిక్ రెడ్డి చేశారు కాబట్టి గాంధీ నేరుగా కార్యకర్తలతో ఇక్కడంతా ఏర్పాటుని పోలీసులు ఏర్పాటు చేశారు. వాతావరణం అయితే ప్రస్తుతానికైతే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కనిపిస్తోంది. లోక్ పార్టీని పెట్టి ప్రతి ఒక్కరిని కూడా నిలువరించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మనం ప్రేమలో చూడొచ్చు వచ్చిన వాళ్ళంతా కూడా గాంధీకి అరికెపూడి గాంధీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్. మరి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా చాలా మంది లోపల గ్యాదర్ అయి ఉన్నారు. మహిళా పోలీసులు చేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా గాంధీకి అరికెపూడి గాంధీకి సంబంధించినటువంటి ఫాలోవర్సే. మరి పాడి కౌశిక్ పాడి కౌశిక్ రెడ్డి చాలా సీరియస్ గా చెప్తున్నారు. అమ్మా ఎట్లా ఎట్లా చేయొచ్చు ఇక్కడ దాకా వస్తానని చెప్పి వచ్చారు మీ అరికెపూడి. అమ్మా ఎట్లా ఎట్లా చూడు ఇక్కడ దాకా వస్తానని చెప్పి వచ్చారు మీ అరికెపూడి. మేము చెప్పాము వచ్చాము రాలేదు కదా మరి మా ఎమ్మెల్యే ఇంటికి జెండా ఎగరడానికి. మేము చెప్పాము ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేశారు వచ్చాము ఎదుర్కొమ్మను ఎమ్మెల్యేలు. చీరా గాజులు మేమే ఇస్తాం ఇప్పుడు అందుకే వచ్చింది మేము. చీరా గాజులు విలువ వాడికి తెలియదు కదా, వాటి గురించి వాడికి చెప్పి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాడికిపోతాం. ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ వేరు, వాటన్నిటినీ తప్పుగా మాట్లాడుతున్నారు వాళ్ళంతా, కాంగ్రెస్ వాళ్ళంతా కూడా చెప్తున్నాడు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా పరిగణలోకి తీసుకో ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు చీరా గాజులు అంటే ఏంటి, వాటికి లేదా చీరా గాజులకు లేదా నీకు దేనికి ఇస్తారు? చీరా గాజులు అనేది తెలుగు సంస్కృతి, ఆ సంస్కృతి సాంప్రదాయం కూడా విలువ లేకుండా ఈరోజు మరి
రాజు మాట్లాడుతున్నాడు. దిగజారిన రాజకీయం చేసే కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ రైట్ రూపాటిని పెట్టి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అరకపూడి గాంధీ అనుచరులు మాత్రం ఎత్తకు వెనక్కి తగ్గడం లేదు. దాదాపు 100 మీటర్ల దూరం నుంచి కారు ఆగిన 100 మీటర్ల దూరం నుంచి కూడా రూపాటి కూడా వ్యవధిలోనే ఆయన ఉంటున్నటువంటి వివేకానంద కాలనీ దగ్గర నుంచి ఆయన చేరుకున్నారు. పోలీసులు కూడా హైదరాబాద్ కొండాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. కౌశిక్ ఇంట్లోకి వెళ్తున్న గాంధీని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పిఎస్సీ చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ వెదర్ మరింత హీట్ ఎక్కింది. కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు అరికపూడి గాంధీ. నేతలు కార్యకర్తలతో భారీ కాన్వాయ్తో కౌశిక్ ఇంటికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కొండాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. కౌశిక్ ఇంట్లోకి వెళ్తున్న గాంధీని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సార్ చేయాలి చేయాలి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పిఎస్సీ చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ వెదర్ మరింత హీటెక్కింది. కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు అరికపూడి గాంధీ. నేతలు కార్యకర్తలతో భారీ కాన్వాయ్తో కౌశిక్ ఇంటికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పల్లిలో అది తెలుసుకొని మాట్లాడాలి కౌశిక్ రెడ్డి. ఇది ఇది అన్న ఎక్కడ ఉన్నాము? ఇది ప్లీజ్ కొంచెం హైదరాబాద్ కొండాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. కౌశిక్ ఇంట్లోకి వెళ్తున్న గాంధీని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పిఎస్సీ చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ వెదర్ మరింత హీటెక్కింది. గతంలో పార్టీలో ఒక కోవట్గా పనిచేసిన విషయం చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలుసు. వీడు చూసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు వీడు బాత్రూంలోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్ వీడు. ఈ కోవట్ని కేసీఆర్ గారు మా పార్టీలోకి తీసుకొని ఇటువంటి చేసి ప్రాంతీయ విభేదాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పిఎస్సీ చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ వెదర్ మరింత హీటెక్కింది. కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు అరికపూడి గాంధీ. నేతలు కార్యకర్తలతో భారీ కాన్వాయ్తో కౌశిక్ ఇంటికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద
లోపల ఇలా సామాన్యాల ప్రజల పరిస్థితి ఏంటిది? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట? లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట? పోలీసులు నో ప్రాబ్లం చేయనియరీ. వాళ్ళు చేసిన దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటది. రేపు వాళ్ళ సంగతి ఏందో చెప్తా. నేను అసలే ఇచ్చిపెట్టా. మీరు కూడా దాడి చేస్తారా? రేపు రేపు 101% దీని మీద నాకేమీ లేదు. అరకిపూడి గాంధీ చెప్పిన టైం ప్రకారం 12 గంటలకి తన నివాసం కూకట్పల్లి నుంచి బయలుదేరారని చెప్పి చెప్పారు. అదే టైం ప్రకారం ఆయన అక్కడ నుంచి బయలుదేరారు. దాడులు చేయిస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పి గారు? నేను ఒక ఎమ్మెల్యేని. కాసర్ ఇస్ దిస్ కరెక్ట్ సార్? కరెక్ట్ సార్? ఐ వాంట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ టు బి సస్పెండెడ్ అండ్ దే హ్యావ్ టు బి బుక్డ్ అండర్ 307 సార్. దిస్ ఇస్ నాట్ రైట్ సార్. దే ట్రై టు కిల్ ఐ వాట్ సార్. టుమారో ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ అ వెరీ బిగ్ ఇష్యూ సార్. వి ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేను ఇవాళ చెప్పింది ఏంటిది? నువ్వు రా స్వాగతం పలుకుతా అని చెప్పిన. ఇలా కండువ కట్టుకొని రెడీగా ఉన్నా. ఏమైంది? మీరు ఏడున్నారని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా రేపు చెప్తా ఉన్నాను దీనికి ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. అసలే ఇష్టపెట్టను. గాంధీ నీకు దమ్ముంటే నువ్వు రావా లోపలికి. నువ్వు బీఆర్ఎస్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో ఇట్లాంటి దాడులు చేస్తే మేము భయపడేటోళ్ళం అనుకుంటున్నావా? మేమేమైనా భయపడేటోళ్ళం అనుకుంటున్నావా? నీ వందలాది మంది గుండాలను తీసుకొచ్చి కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక శాసనసభ్యుని మీద హత్యా ప్రయత్నం అయింది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో లోపలికి మా గేట్లు దాడి చేసి, గేట్లు పగలగొట్టి, నా ఇంటి అద్దాలు పగలగొట్టి, నా మీద కత్తులతోని కట్టెలతోని ఇలా ఉంటే ఇది ఏం విధం? ఇది ఎంతవరకు కరెక్ట్ది? 101 రేవంత్ రెడ్డి గారే. హైదరాబాద్ కొండాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. కౌశిక్ ఇంట్లోకి వెళుతున్న గాంధీని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పిఎస్సీ చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ వెదర్ మరింత హీటెక్కింది. కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు అరికపూడి గాంధీ. నేతలు కార్యకర్తలతో భారీ క్యాన్వాయ్తో కౌశిక్ ఇంటికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను నెట్టుకుని కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు ఎమ్మెల్యే గాంధీ. కొంతమంది గాంధీ అనుచరులు, నేతలు కౌశిక్ ఇంటిపై కోడిగుడ్లు వేశారు. హైదరాబాద్ కొండాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అది ముందుగా చెప్పినట్లు 11:00 పసి పాడి కౌశిక్ రెడ్డి తన నివాసానికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని చెప్పి చెప్పాడు. ఒకవేళ రాకపోతే అనౌన్స్ చేశారు. కార్యకర్తలు కూడా అదే మాట చెప్పారు. మీడియా కూడా అదే మాట చెప్పారు. 12:00 ఎగ్జాక్ట్లీ కూకట్పల్లి వివేకానంద కాలనీ దగ్గర నుంచి ఆయన బయలుదేరి 30 నిమిషాల వ్యవధిలో పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి కొంగాపూర్ కొల్లా లగ్జీరియస్ గెటెడ్ కమ్యూనిటీకి చేరుకున్నారు. అప్పటికే సమాచారం తీసుకున్నటువంటి పోలీసులంతా కూడా భారీగా మోహరించారు. 6 గంటల ప్రాంతం నుంచి పోలీసులంతా కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఎప్పుడైతే అరికపూడి గాంధీ కాన్వాయ్ పాడి కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి నివాసానికి చేరుకోగానే రూపాటి సంతా చేసి ఆయన్ని గేరవ్ చేశారు. అయినప్పటికీ కూడా గేటెడ్ కమ్యూనిటీ గేట్లు, అదేవిధంగా స్టాపర్స్ ఏవైతే ఉన్నాయో చెకింగ్ పాయింట్స్, వాటి అన్నింటినీ కూడా చూసుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ వచ్చే క్రమంలోనే పెనుగులాట జరిగింది. పోలీసులకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి మధ్య తోపులాట జరిగింది. ఒకనొక దశలో ఆయన చాలా వరకు ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. ఇదే క్రమంలోనే అటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అనుచరులంతా కూడా రాళ్లతో అరికపూడి గాంధీ అనుచరుల పైన కొట్టే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం ఈయన అనుచరులు అరికపూడి గాంధీ అనుచరులంతా కూడా టమాటాలు గుడ్లతో మళ్ళీ రిటర్న్ అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. ఒక రకంగా ఒక 30 నిమిషాల వ్యవధిలోనే ఒక రణరంగంగా ఇక్కడి సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఇద్దరు శాసనసభ్యులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అరికపూడి గాంధీ సవాళ్లు విసిరితే ఇంటి లోపల ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి తన అంచెల వర్గంతో అంతా కూడా ఆయన కూడా అక్కడి నుంచి పొలిటికల్ స్టేట్మెంట్ ను రిలీజ్ చేస్తున్నారు. మీడియాతో ఆ స్టేట్మెంట్ అన్నింటి కూడా రిలీజ్ చేస్తున్నారు. అరికపూడి గాంధీ మా ఇంటికి వస్తే అవమానిస్తా అనేటువంటి కామెంట్స్ ని పాడి కౌశిక్ రెడ్డి చేశారు. అంతేకాకుండా మంగళహారతులు పట్టుకొని రెడీగా ఉందా అనేటువంటి మరొక పొలిటికల్ కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. బీఆర్ఎస్ కండువా, బొట్టు, బొకే అన్ని పట్టుకొని నేను సిద్ధంగా ఉన్నా అనేటువంటి కామెంట్ కూడా అరికపూడి గాంధీని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఈ ఇక్కడి సిచ్యువేషన్ నడుస్తూ వస్తుంది, పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు, ఆయన నేను నివాసానికి వెళ్తాను ఖచ్చితంగా, సామరస్యంగానే పాడి కౌశిక్ రెడ్డి ఈ రకమైనటువంటి పొలిటికల్ కామెంట్స్ ని పక్కన పెట్టి తన వ్యక్తిగత దూషణలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తన వైఖరి ఏంటి అనేటువంటి విషయాన్ని సామరస్యంగా నేను కనుక్కోవడానికి మాత్రమే వెళ్తున్నా, దయచేసి ఎవరు కూడా పోలీస్ పర్సనాలిటీస్ నన్ను అడ్డుకోవద్దు, ఏ పోలీస్ కూడా నన్ను అడ్డుకోవద్దు అనేటువంటి విషయాన్ని చెప్తూనే ఇది నా కాన్షియన్సీ, నా ప్రజల కోసం వచ్చిన శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి క్రైటీరియా ఇది, అందుకే ఇక్కడికి నేను వచ్చాననేటువంటి విషయాన్ని పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు వినడం లేదు. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అక్కడి అంచర వర్గం అక్కడ కూడా ఉన్నారు.
ఇక్కడ తమకు సంబంధించినటువంటి అంకర వర్గం అంతా కూడా ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ కి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము ఫాలో చేయమనేటువంటి విషయాన్ని అయితే వచ్చినటువంటి పోలీసులంతా కూడా అర్కిపుడి గాంధీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక ఇక్కడే ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఇంటి లోపల నుంచి పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్లు ఇస్తుంటే నేరుగా ఆయనతో పాటు వచ్చినటువంటి మీడియాతో అర్కిపుడి గాంధీ అంతా మాట్లాడారు. అసలైన బ్రోకర్ రాజకీయ బ్రోకర్ పాడే కౌశిక్ రెడ్డి మాత్రమే మహిళల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం ఆయన వచ్చినటువంటి నీతి మాలిన చర్య అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మాట్లాడారు. మరొక అంశాన్ని కూడా పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఒక అంశాన్ని ఆయన ఉపక్షించారు. గవర్నర్ తమిళసై మీద చేసినటువంటి కామెంట్స్ ఎట్లనైతే చేశారో యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా అతని స్టేట్మెంట్లు ప్రతిసారి ఉంటున్నాయి. మరి ఎవరి అండదండలు చూసుకొని ఈ రకంగా మహిళా మండల గురించి మాట్లాడుతున్నారు పాడి కౌశిక్ రెడ్డి? సమాధానం చెప్పాలి. అందుకే సమాధానం కోసమే నేను ఇంత దూరం వచ్చాను, వస్తానని చెప్పాను, ఎక్కడికైనా వస్తాను, సిద్ధం అనేటువంటి అంశాన్ని నేను చాలా స్పష్టంగా చాలా సార్లు చెప్పాను అనేటువంటి విషయాన్ని అయితే అరకపూడి గాంధీ చెప్తున్నారు. గతంలోనే చంద్రబాబును మోసం చేసి మెత్తం చేసిన వ్యక్తిలో ప్రతి కీలకమైనటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. చాలా మంది సీనియర్ నేతలతో కాంగ్రెస్ లోకి జాయిన్ చేయించినటువంటి అంటే బీఆర్ఎస్ లోకి జాయిన్ చేయించారనేటువంటి విషయం, అంతకంటే ముందు కాంగ్రెస్ లోకి కూడా జాయిన్ చేయించారనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఒక లంగా ఒక దొంగ ఒక అన్ని పార్టీలకి ఒక కోవట్ వీడు మా శ్రేయోభిలాషి కేసీఆర్ గారు వీడి దొంగని దొంగని గమనించలేక ఈ దొంగని దొంగని గమనించలేక కోవట్ అని తెలుసుకోలేక పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించలేక వీడు పనికొస్తాడు అప్పుడప్పుడు నాలుగు విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు. పార్టీలో స్థానం ఇచ్చినప్పటి నుంచి వీడి వ్యవహార శైలి మీ అందరికి కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కోవట్గా పనిచేసిన విషయం చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలుసు. వీడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు వీడు బాత్రూంలోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్ వీడు. ఈ కోవట్ని కేసీఆర్ గారు మా పార్టీలో తీసుకొని ఈ కోవట్ సందర్భం కళ్ళారా చూసి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసిన కర్మ ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లో మా సహచర శాసనసభ్యులుండగా సీనియర్ శాసనసభ్యులుండగా 30 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండగా ఈ కోవట్గాడు ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రాంతీయ విభేదాలు కూడా నా కొడుకు ఎమ్మెల్యే ఈ సంవత్సరం కాలే, నేను ఈ స్థాన ఈ శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకడానికి వచ్చాం. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాసలో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని వచ్చావా అనే నా కొడుకు